నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పెద్దవాళ్ళు ఎన్ని గంటల సేపు నిద్రపోవాలి? కనీసము 6 గంటలు తప్పకుండా నిద్రపోవాలి. ఆరోగ్యం అంటే 8 గంటలు నిద్రపోవాలి. తక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు. 8.5 గంటలు దాటి నిద్రపోకూడదు. ఇది మధ్యాహ్నము రాత్రి రెండు కలిపి చెప్తున్నాను. మధ్యాహ్నం నిద్రపోవడం మంచిది కాదు ఆరోగ్యానికి. రాత్రి 10 గంటలకు పడుకుని ఉదయం 6 గంటల వరకు 8 గంటలు గాఢమైన నిద్ర. ఆరోగ్యం మన సొంతం అవుతుంది. కొంతమంది గురక పెడతారు. గురక పెడితే ఏదో గాఢ నిద్ర అనుకోనేవారు. గురక అంటే గాఢ నిద్ర కాదు, అది కలత నిద్ర కిందే వస్తుంది. రాత్రి పడుకునే సమయంలో మంచినీళ్ళు ఎక్కువ తాగితే ఆ మంచినీళ్ళు తాగటం వల్ల మూత్ర విసర్జన తరచుగా జరగటం, తద్వారా మీకు నిద్రకు భంగం కలుగుతుంది. సాయంత్రం 7 గంటల తర్వాత ఎక్కువగా నీళ్లు తాగదు. తాగితే మూత్ర విసర్జనకి మళ్ళీ లెగవాలి. లేచిన తర్వాత ఒక్కోసారి నిద్ర పట్టదు, నిద్రకు భంగం కలుగుతుంది. నిద్ర ఎక్కువ వచ్చినా సమస్యే, తక్కువైనా కూడా సమస్యే. మహిళల్లో నిద్ర తక్కువ ఉండటం వల్ల ఏం సమస్య వస్తుంది? మహిళల్లో నిద్ర తక్కువ ఉండటం వల్ల దాని ప్రభావము హార్మోన్ల అసమతుల్యత ఉంటుంది. రాత్రిపూట హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. మనం నిద్రపోయిన సమయంలోనే మనకు శరీరానికి కావలసిన హార్మోన్లన్నీ ఉత్పత్తి అవుతాయి. అడ్రినల్ గ్రంథి అంటే అది మూత్రపిండం పైన టోపీ ఆకారంలో ఉండే అడ్రినల్ గ్రంథి కార్టిజాల్ అని, ఎడ్రిలిన్ అని, నారెడ్రిలిన్ అని ఉత్పత్తి చేస్తుంది. మెడ ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారం ఉండే థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. తలలో ఉండే పిట్యూటరీ గ్రంథి పిట్యూటరీ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. అండకోశాలు గర్భసంచి పక్కన ఉంటాయి, కుడి పక్క ఒకటి, ఎడం పక్క ఒకటి. అవి ఈస్ట్రోజన్ను, ప్రొజెస్ట్రోన్ అనే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ విధంగా నిద్ర తక్కువైనప్పుడు హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఇదే కాకుండా ప్యాంక్రియాస్ క్లోమ గ్రంథిలో ఉండే బీటా సెల్స్ ఇన్సులిన్ను రాత్రిపూట ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ అన్ని ఉత్పత్తులు తగ్గటం వల్ల దాని ప్రభావము మహిళ మీద ఉంటుంది. ఈ నిద్ర తక్కువైనప్పుడు నిద్ర లేచిన తర్వాత చిరాకు, కోపం, ఆవేశం. ఈ పిల్లలు చిన్నపిల్లలను కొడుతుంటారు తల్లి. ప్రతి చిన్నదానికి చిరాకు పడకూడదు, పిల్లల్ని ప్రేమించాలి. ఏదో చిన్న తప్పు చేస్తారు. కొంతమంది కోపడటం, వాళ్ళు బెదిరిపోయేటట్టు కోపడటం. ఇంకా లేకపోతే కొంతమంది మహిళలు దబాదబా కొడుతుంటారు. కొట్టకూడదు. పిల్లలను మనము మనకు కావలసిన విధంగా వాళ్ళను ప్రేమ ద్వారా, ఒక సూచన ద్వారా వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలి. కానీ కొట్టడం అనేది తప్పు. అలా హింసించిన పిల్లలు వాళ్ళ యొక్క భవిష్యత్తులో రాణించలేరు. మానసికంగా ఒత్తిడికి గురయ్యి తల్లి అంటే ఒక అసహ్యాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత ఎవరైతే నిద్ర తక్కువ పోతారో ఆ నిద్ర తక్కువ పోయే వాళ్ళకి రక్తపోటు పెరిగిపోతుంది. తర్వాత భార్యాభర్తల మధ్య ఘర్షణ పెరిగిపోతుంది. చిన్నదానికి కూడా భర్త మీద కసురుకోవటం, విసురుకోవటం. తర్వాత స్థూలకాయం. నిద్ర తక్కువ పోతే బరువు పెరిగిపోతారు, బీపీ పెరుగుతుంది. తర్వాత ఏకాగ్రత లోపిస్తుంది, జ్ఞాపక శక్తి లోపిస్తుంది. కుంగుబాటు, డిప్రెషన్, ఏదో కోల్పోయిన విధంగా ఉండటం. మెదడు పనితీరు అంత చురుకుగా లేకపోవటం. ఏ పని చేయాలన్న ఆసక్తి లేకపోవటం. ఇప్పుడు దిగాలుగా కూర్చుని ఉండటం. ఈ విధంగా మానసికమైన సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి. తర్వాత పెళ్ళి కాకముందు అయితే ఈ నిద్ర తక్కువ ఉన్న ఆడపిల్లలకు ఈ నిద్ర కనీసము 8 గంటలు అయితే మంచిది. అతి తక్కువ అంటే 6 గంటలు తక్కువ అసలు ఉండకూడదు. నిద్ర తక్కువ అవటం వల్ల దాని ప్రభావము నెలసరి మీద కూడా ఉంటుంది.
నెలసరి క్రమబద్ధంగా రాకపోవటం ఈ నెలసరి సమయంలో నొప్పి రావటం కూడా జరుగుతుంది వివాహమైన తర్వాత నిద్ర సరిగా పోకపోతే సంతానలేమి కూడా దారి తీస్తుంది అక్కడ కూడా దానికి కారణం హార్మోన్ల అసమతుల్యత ఈ విధంగా జీవితంలో భౌతికంగా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ 8 గంటలు నిద్రపోవాలి 10 గంటల తర్వాత ఇక నిద్ర వెళ్ళిపోవాలి నిద్రపోవాలి 12 గంటలు 1 గంట రాత్రి ఆ సమయం వరకు వాట్సాప్లు చూడటము సెల్ ఫోన్లు చూడటము మెలకున ఉండటం మంచిది కాదు సూర్యోదయం అయిన తర్వాత మంచం మీద ఉండకూడదు తర్వాత నిద్ర లేచిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు తాగి 1 లీటర్ తర్వాత యోగా ప్రాణాయామము ధ్యానం వ్యాయామం వీటి వల్ల భౌతిక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది ఈ విధంగా స్త్రీలు కనీసము 8 గంటలు ఎప్పుడైనా ప్రత్యేక పరిస్థితుల్లో 6 గంటలు అంతకంటే తక్కువ పడుకోవడం అనారోగ్యానికి దారి తీస్తుంది అందుచేత 8 గంటలు రాత్రి 10 పడుకోండి ఉదయం 6 గంటలకి నిద్ర లేవండి మీరు ఆనందమయమైన కుటుంబ జీవితాన్ని గడపండి